గత 5 మీ అందరూ ఒకసారి గమనించాలి, గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వము వాళ్ళ నాయకులు ఏ అంశం వచ్చినా సరే ఈ పోరాటం పేదలకి పెత్తందారులకి ఉన్న పోరాటం అని మళ్ళీ మళ్ళీ చెప్పేవాళ్ళు. ఇసుక గత ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఫ్రీగా ఉండేది, వీళ్ళు దాని మీద రేటు పెట్టడం వల్ల ఇంచుమించు ఇప్పుడే చెప్తున్నారు టన్ను 1000 రూపాయలు ప్లస్ ట్రాన్స్పోర్ట్ అంటే ఒక లారీ సైజు బట్టి 5000-8000 కూడా వెళ్ళే పరిస్థితి. లారీలో 60 టన్నులు పడతా, సో 50000 60000 చెప్పండి. దెబ్బతినేది ఎవరండి? పేదవాళ్ళు. సో ఈ పోరాటం పెత్తందాళ్ళకి పేదవాళ్ళకి, మేము పెత్తందాళ్ళు వాళ్ళు పేదవాళ్ళ పట్ల అంటే అందరూ ఒకసారి గమనించుకోండి వీళ్ళు చెప్పే మాటలేంటి చేసే పనులేంటి అని. భవన నిర్మాణ కాపుకులు అసలు పని లేక చాలామంది సూసైడ్లు చేసుకోవడం, రకరకాల ఇబ్బందులు ఫేస్ చేయడం, ఎంటైర్ ఎకనామిక్ సెక్టరే చాలా దెబ్బతిందండి. గత 5 సంవత్సరాలు తెలంగాణ బాగా అభివృద్ధి అయింది, హైదరాబాద్లో బాగా రియల్ ఎస్టేట్ డెవలప్ అయిందంటే దానికి అట్లీస్ట్ 50% రెస్పాన్సిబిలిటీ మన ఆంధ్ర వల్ల అవుతుంది. ఇక్కడ ఏమీ గిట్టుబాటు అవ్వకపోవడం వల్ల ఇక్కడ డెవలపర్స్ అందరూ వెళ్ళి పెట్టుబడులు హైదరాబాద్లో పెట్టి తెలంగాణలో పెట్టి అక్కడ పెంచారు. సో ఈ రాక్షస పాలన నుంచి విముక్తి పొందాలని ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే, కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే, గత ఇసుక పాలసీ ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఉందో అది తిరిగి తీసుకొస్తామని ఇప్పుడే జియో నంబర్ 43 రిలీజ్ చేసి ఇసుక అనేది ఫ్రీగా ఉచితంగా అందరికీ దొరికే విధంగా చేయడం అనేది మేము అందరం అభినందిస్తున్నాము. మా పార్టీ తరఫున కూడా, మా కూటమి తరఫు నుంచి కూడా ఈ డిసిషన్ అనేది అభివృద్ధికి చాలా దారి చూపించాలని కోరుకుంటున్నాము. ఎంత డబ్బులు దొబ్బేశారనేది వేరే వేరే ఎస్టిమేట్స్ ఉంటాయి. ఇందాక బాబ్జీ గారు అంటూ 50000 కోట్లు, ఇంకో దగ్గర 10000 కోట్లు ఎగ్జాక్ట్ అనేది ఇప్పుడు కొంచెం అనాలిసిస్ చేస్తే తెలుస్తుంది. అంతేకాకుండా వీళ్ళు డబ్బులు తినటమే కాదు ఎన్వైరాన్మెంట్ని కూడా బాగా డ్యామేజ్ చేశారు. సస్టైనబుల్గా ఏంటంటే సంవత్సరానికి ఇంత ఇసుక తీస్తే అక్కడ ఆ రివర్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అనేది ఉంటుంది, అది కూడా వీళ్ళు పట్టించుకోకుండా టార్గెట్స్ పెట్టేసుకుని ఎంత కావాలంటే అంత తవ్వేయడం అనేది అనేక ప్రాంతాల్లో జరిగింది. మీ అందరు న్యూస్లో చూసుంటారు, అది వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలో వాళ్ళు ఒక్కొక్క జిల్లా ఒక్కొక్కరికి ఇచ్చేశారు కాంట్రాక్ట్ నెలకి ఇంత డబ్బులు కట్టాలి అని. ఆ డబ్బులు కట్టకపోతే వాళ్ళ మీద పడతారు. ఆ మానసిక ఒత్తిడి ఒక కాంట్రాక్టర్ తట్టుకోలేక సూసైడ్ కూడా చేసుకున్నారు, ట్రైన్ కింద కొడుకున్నారని కూడా ఏదో ఒక న్యూస్ వచ్చింది. అంటే అంత స్థాయికి వెళ్ళిపోయింది. అంటే నేను విన్న సమాచారం ఏంటి అంటే ప్రభుత్వంలో ఉన్న కొందరు నీకు ఇచ్చిన టార్గెట్ నువ్వు ఎట్లా అచీవ్ చేస్తావో మాకు అనవసరం, ఆ టార్గెట్ ఇచ్చేసిన తర్వాత అదనంగా నీకు ఏదైనా మిగిలితే అది నీ జేబులో, మిగిలిపోయినా పర్వాలేదు మాకు సంబంధం లేదు. అంటే ఇలా ఆల్మోస్ట్ ఏంటంటే అది ఒక చాలా ప్రొఫెషనల్ కట్ త్రోట్ కాంట్రాక్ట్ లాగా తయారు చేసి అంత డబ్బులు సెంట్రలైజ్ చేసి సంపాదించుకున్నారు. అంటే గవర్నమెంట్ మారినట్టు మాత్రం సమాజం మారిపోదు కదా, మనం అదే మనుషులు అదే ప్రభుత్వ అధికారులు అదే రాజకీయ నాయకులతో మనం బతుకుతున్నాం. సో సమాజంలో మేము వచ్చేసాం కాబట్టి అందరు సత్యహరిశ్చంద్రుల్లాగా ఉంటారు అని నేను అనట్లేదు, కానీ ప్రభుత్వంలో ఉన్న నాయకులు కానీ కఠినంగా ఉంటే ఎక్కడెక్కడ కరప్షన్ జరుగుతుందో వాళ్ళని మేము వెంటనే పట్టుకుని అక్కడ కరెక్షన్స్ చేసుకుంటాం, అది మాత్రం చాలా స్పష్టంగా ఉన్నాము. అండ్ ఇంకోటి ఏంటి అంటే జనరల్గా పీపుల్లో టాలరెన్స్ లెవెల్ మించి ఏదన్నా వెళ్ళిందనుకోండి అది వాళ్ళు ఓటు రూపంలో చూపిస్తారు, అది మొన్నే చూపించారు. సో మాకు కూడా అది చాలా సంతోషంగా అనిపించింది, ఎందుకంటే ఒక 100-110 సీట్లతో కానీ మా కుటుంబం గెలుచుంటే నాకు అంత తృప్తి ఉండేది కాదు. 164తో గెలిపించారంటే మీరు చేసింది తప్పు, మీరు ఇట్లా చేస్తే మేము స్వీకరించము, భయంతో రాజకీయం చేస్తే అహంకారం పెరిగిపోతే దౌర్జన్యం చేస్తే ఇంత స్థాయికి వెళ్తే. సో మాకు తెలుసు తప్పకుండా ఏంటంటే అది కరెక్ట్ చేసుకుంటాం అంతే తప్ప అధికారులు అందరూ ఆనెస్ట్ అయిపోతారు, పాలిటీషియన్స్ అందరూ ఆనెస్ట్గా ఉంటారని ఎట్లా చెప్తాను నేను, నా గురించి నేను మాట్లాడగలుగుతాను కానీ
పార్టీ వరకు ఏంటంటే మా ముఖ్యమంత్రి లేకపోతే పవన్ కళ్యాణ్ గారు లేకపోతే లోకేష్ అన్న వీళ్ళందరూ చాలా స్పష్టంగా ఆలోచిస్తున్నారు. మా మంత్రి టీం కూడా మీరు చూస్తే చాలా మంది యంగ్స్టర్స్ ని తీసుకొచ్చారు, అందరూ ఇవాళ పరిగెడుతూ పనిచేసి నష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని మళ్ళీ లాభాల దారిలో తీసుకెళ్లాలని పనిచేస్తారు.